వరకు నేను ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇప్పటి వరకు 14,16,091 మందికి నిరుపేదలకు పేదలకు ఈ లబ్ధి జరిగింది దీని ద్వారా అక్షరాల 1416 కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా క్రమం తప్పకుండా వడ్డీ కట్టిన వారందరికీ కూడా దాదాపుగా 32,51,00,000 వడ్డీ రీయింబర్స్మెంట్ కూడా కింద కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ వీళ్ళందరికీ కూడా నా ఒకటే రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక గొప్ప కార్యక్రమము ఒక గొప్ప వ్యవస్థ ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ వ్యవస్థను మీరు కారణీయకండి ఎక్కడా కూడా మీరు ఈ వ్యవస్థ కనుక మీరు కారిపోతే మనం తీసుకున్న రుణాలు మళ్ళీ మనం బ్యాంకులకు తిరిగి కట్టకపోతే వ్యవస్థే కుప్పకూలిపోతుంది మళ్ళీ బ్యాంకులు వచ్చి మళ్ళీ రుణాలు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకులు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ రుణాలు ఇస్తాయి ఎందుకంటే ప్రభుత్వము ఆ మేరకు గ్యారంటీ ఇస్తా ఉంది ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కూడా ఆ మేరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదొక రివాల్వింగ్ ఫండ్ మాదిరి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు డబ్బులు తీసుకోండి ఆ తర్వాత కట్టండి టైం ప్రకారం మీరు కట్టండి మీరు టైం ప్రకారం మీరు కడితే ప్రభుత్వమే మీరు కట్టిన వడ్డీ మొత్తం మీకు వెనక్కి తిరిగిస్తుంది రీఇంబర్స్మెంట్ కింద వెనక్కి ఇస్తుంది మీ అకౌంట్లో లేక డబ్బు పడుతుంది వడ్డీ లేకుండా మీకు రుణం పొందే ఒక గొప్ప సౌకర్యం మీ చేతుల్లో ఉంటుంది కానీ మనం కట్టకపోతే మాత్రం బ్యాంకులు వెనకడుగు వేస్తాయి ఇంకా లబ్ధిదారులకు ఎవరికైనా మంచి జరిగే అవకాశం కూడా మనం తీసేసినట్టు అవుతుంది అన్నది దయచేసి అందరూ కూడా గుర్తెరగమని చెప్పి ఇది మనసులో పెట్టుకోమని చెప్పి అందరితో కూడా సవినీయంగా మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక వ్యవస్థ అన్నది క్రియేట్ చేస్తా ఉన్నాం ఈ వ్యవస్థలో డిసిప్లిన్డ్ గా మనం ఉండకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఇది ఒకటే కాదు జగనన్న తోడు అనే ఒక పథకం ద్వారా ఈ 14,16,000 మందికి ఏదైతే మంచి జరుగుతా ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నాకు తెలిసి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా జగనన్న అమ్మఒడి వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముద్ద జగనన్న సంపూర్ణ పోషణం ఇళ్ల పట్టాలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇటువంటి పథకాల ద్వారా కూడా ఖచ్చితంగా ఒక్కొక్కరికి కనీసం 3-4 పథకాలన్నా కూడా ఖచ్చితంగా లబ్ధి జరిగే ఉంటుందనేది నా ప్రగాఢమైన నమ్మకం కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అంటే వీటి అన్నిటి ద్వారా మార్పు రావాలి వీళ్ళ జీవితాలు మారాలి వీళ్ళు ఇంకా మెరుగైన పరిస్థితులు వీళ్ళకు రావాలి అని ఒక తపన తాపత్రయంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది నిరుపేదలైన చిరు వ్యాపారులకు మాత్రమే కాకుండా సాంప్రదాయ చేతి వృత్తులు కళాకారులైన మిగతా వాళ్ళు కూడా ఇత్తడి పని చేసే వారైనా సరే బొబ్బిలి వీణ చేసేవారైనా సరే ఏటి కొప్పాక బొమ్మలు కొండపల్లి బొమ్మలు చేసేవారైనా సరే కలంకారీ తోలు బొమ్మలు ఇతర సామాగ్రితో తయారైతే చేసే లేస్ వర్కర్లు అయినా సరే కుమ్మరులు ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే చేతి వృత్తుల మీద ఆధారపడి బతుకుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ జగనన్న తోడు పథకంలోకి వాళ్ళందరినీ కూడా తీసుకుని రావడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఈ వడ్డీ లేకుండా ఇచ్చే ఈ 10,000 రూపాయలు సౌకర్యం వాళ్ళకు కూడా ఉపయోగపడేలా ఈ పథకాన్ని తీసుకుని రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కూడా మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను ఈరోజు ఎవరికైనా కూడా పొరపాటున రాకపోయిందంటే మాత్రం దయచేసి ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు ఇంతకుముందే నేను చెప్పాను మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎలా చేయాలి
ఏ ఒక్కరూ కూడా మిస్ కాకూడదు అని ఆరాటపడే ప్రభుత్వం అన్నది అని ఇంతకు ముందే నేను మరీ మళ్ళీ చెప్పాను, మరొకసారి కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను. ఏ ఒక్కరికైనా కూడా పొరపాటున రాకపోయిందంటే ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీ మీ గ్రామ వాలంటీర్లను మీరు సంప్రదించండి, గ్రామ వార్డు వాలంటీర్లను, లేదా మీ సమీపంలో ఉన్న మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు వెళ్ళి మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. ఇటువంటి చిరు వ్యాపారాల కోసం, చిన్న కళాకారుల కోసం అమలు చేస్తా ఉన్న ఈ జగనన్న తోడు పథకాన్ని సెర్పు మెప్మాల ద్వారా అమలు చేస్తా ఉన్నాం. ఈ పథకాన్ని నిరంతరం కూడా పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేకంగా www.gramasachivalayam.ap.government.in పోర్టల్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరు వ్యాపారులందరికీ కూడా స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. బ్యాంకు ఖాతాలు తెరిపించడం దగ్గర నుంచి రుణాలు ఇప్పించేంత వరకు పూర్తిగా గ్రామ వార్డు వాలంటీర్లు దగ్గరుండి చేస్తారు, అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తారు. గ్రామ వార్డు వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, సెర్పు మెప్మా వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్కరికి అవసరమున్నా కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి రుణాలు ఇప్పించడం వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా తోడుగా ఉండే కార్యక్రమం దగ్గరుండి చేస్తారు. నిరంతరం వీళ్ళంతా కూడా మీకు సహాయం అందించడానికి ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎవరైనా కూడా ఈ లబ్ధిదారులకు ఎవరికైనా సందేహాలుంటే ఒక టెలిఫోన్ నెంబర్ కూడా ఈరోజు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. 0891289052 అనే నెంబర్ కూడా పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా సందేహాలు ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఈ నెంబర్కు ఫోన్ చేస్తే అధికారులు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా పరిష్కరించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశంలో చిరు వ్యాపారులలో దాదాపుగా 82% కోవిడ్ కారణంగా ఆదాయం కోల్పోయి ఆహారం లేక అనేక అవస్థలు కూడా పడ్డారు అని చెప్పి ఈ మధ్యకాలంలోనే రకరకాల రిపోర్ట్లలో కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే అటువంటి ఒక ప్రచురితమైన రిపోర్టు డన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ సంస్థ ఈ మధ్యకాలంలోనే సర్వే చేసిన వివరాలను కూడా ఈ మధ్యకాలంలోనే చూడడం జరిగింది. అటువంటి అవస్థల నుంచి మన రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాన్ని కూడా కాపాడేందుకు ఈ 2.5 సంవత్సర కాలంలో మనందరి ప్రభుత్వం అమలు చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మనందరి ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కిన వెంటనే మీ అకౌంట్లోకి వెళ్లేట్టుగా డీబీటీ పద్ధతిలో ప్రతి ఒక్క రూపాయి కూడా ఎటువంటి వివక్షకు తావివ్వకుండా, ఎటువంటి లంచాలకు కూడా అవకాశం కూడా ఇవ్వకుండా నేరుగా ఇలా దాదాపుగా 129,000 కోట్ల రూపాయలు పేదలకు ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఎలాంటి వివక్షకు అవకాశం కూడా లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకి అందించాం. కాబట్టి దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే పేదలు ఈరోజు మన ప్రభుత్వం హక్కును చేర్చుకుంది అని చెప్పి సగర్వంగా మీ బిడ్డలా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా దేవుడు మంచి అవకాశాలు ఇవ్వాలని, మీ అందరికీ మంచి చేసే అవకాశాలు దేవుడు ఇంకా కల్పించాలని మనసారా కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆరాటపడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను.